కిరణ్ మామ యాక్చువల్లీ ఫంక్షన్కి వచ్చిన కిరణ్ మామ గురించి బేసిక్గా. అండ్ ఆయన చాలామందికి తెలియదు యాక్చువల్గా, నాకు కూడా తెలియదు, నాకు నేను కూడా మొన్నే తెలుసుకున్నాను. నేను అందరూ హ్యాపీ డేస్తో నేను బిగ్ స్క్రీన్ మీద శేఖర్ కమల్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశానని తెలుసు. కానీ నాకు నాకు 3 ఏళ్ళు ఉన్నప్పుడు కిరణ్ మామ ఒక సీరియల్ డైరెక్ట్ చేశాడు, కోరిక అని. అందులో నేను ఒక క్యారెక్టర్ చేశాను, మొన్న చూస్తే నాకు అది తెలిసింది. సో నన్ను చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ఎత్తుకునేవాడు కూడా. సో నా కిరణ్ మామతో చాలా మంచి రిలేషన్ ఉంది. అండ్ మా బాబాయ్ శ్రీధర్ జిడిగుంట శ్రీధర్ అని చాలా సీరియస్గా చేశారు. సో ఆయన కిరణ్ మామ మంచి ఫ్రెండ్స్. సో ఐ కేమ్ హియర్ ఆయన కోసమే. సో ఈ సినిమా లవ్ జంక్షన్ నేను అడిగితే ఇందులో కొత్త వాళ్ళు చేసినాం, కృష్ణుడు ఉన్నాడని చెప్పారు నాకు. సో కృష్ణుడు కూడా హ్యాపీ డేస్లో నా కొలీగ్గా నేను అతను ఇద్దరం వర్క్ చేశాం. సో ఈ సినిమా డైరెక్టర్కి, హీరోకి, హీరోయిన్స్ అందరికీ, మొత్తం టెక్నీషియన్స్, క్యాస్ట్ క్రూకి, ఇంకా మా కిరణ్ మామకి సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్ ఇన్ తెలుగు. ఇదివరకు నేను హిందీ, భోజ్పురి అవి చేసిన డైరెక్షన్, బట్ ఫస్ట్ టైం తెలుగులో చేద్దాం అన్నాడు. సో ఏం చేయాలి, ఓకే లెట్స్ కమ్అట్ విత్ కామెడీ. ఎందుకంటే మీరు బుల్లితెరలో నేను కామెడియన్గా చిన్న బ్రహ్మి అని పేరు కూడా ఇచ్చారు, అది వేరే సంగతి. బట్ ఇది వెండితెర, ఐ మీన్ భరత్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్, ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ నా తోటి ఆర్టిస్టులు అండ్ మై టెక్నీషియన్స్, ఎస్పెషల్లీ లైక్ ప్రత్యుధన్ నా వన్ ఆఫ్ మై హీరోస్, అండ్ సైలేషన్స్ ఇంకా దేర్ ఆన్ దర్ వే అఫ్కోర్స్, అండ్ మిథున అండ్ సందీప్తి. అండ్ ఎస్పెషలీ నాకు కాన్ఫిడెన్స్ ఈ సినిమాలో పెరిగే కొద్దీ నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన కృష్ణుడు గారికి, ధనరాజ్ గారికి, చంటి గారికి, అండ్ ఎస్పెషలీ మై బ్రదర్ నాగేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ కూర్చున్నారు. హీ హాజ్ లిటరలీ, ఐ మీన్ ఒక టీమ్ వర్క్లో చేసాము, అండ్ ఎస్పెషలీ ద టెక్నీషియన్స్. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ. అండ్ ఎస్పెషలీ ఈరోజు సార్ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ సార్, ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ రియలీ సార్. అంటే నేను ఈ సినిమా కామెడీ ఫస్ట్ నుంచి అనుకునే, జనాలు టికెట్ కొని లోపలికి వచ్చి ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా ఎలా సార్ పిక్చర్లు ఎంజాయ్ చేశారో అలాగే నా పిక్చర్ కూడా ఎంజాయ్ చేయాలనుకున్నాను. అండ్ రియలీ సార్ ఈరోజు నా అదృష్టం, నేను మిమ్మల్ని కలిశాను నా లైఫ్లో ఫస్ట్ టైం, అండ్ మీరు నా సినిమాకి ఒక చీఫ్ గెస్ట్లో రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక నిర్మాతగా సక్సెస్ అనేది ఏంటంటే ముందు చక్కగా సినిమా తీసి ప్లాన్గా రిలీజ్ చేస్తే చాలు, ఆ పని నేను చేస్తున్నాను కాబట్టి ఇది ఈ సినిమా సక్సెస్ అవుద్దని అవన్నీ అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాదంబరికి, అలాగే మిగతా నిర్మాతలకి, ఆర్టిస్ట్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడే విజువల్ చూసాం, ట్రైలర్ చూసాం, సాంగ్ చూసాం, యూత్ని టార్గెట్గా చేసుకుని ట్రెండీగా తీసినట్టుగా అనిపించింది. సో ఈ సినిమా యూత్కి నచ్చి మంచి విజయం చేకూర్చి ఆ కాదంబరి కిరణ్ని ఒక అగ్రశ్రేణి నిర్మాతగా చేయడానికి మీరందరి సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. లవ్ జంక్షన్ యూత్ సబ్జెక్ట్ అండి. కొంతవరకు సాంగ్స్ అవి చూశారు, సీన్స్. సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాతలు కాదంబరి కిరణ్ కుమార్ గారు, నేను ఆయన సీరియల్స్ చాలా చేశాను, మ్యూజిక్ చాలా ఏళ్ళ నుంచి మా ఇద్దరికి పరిచయం ఉంది. వారు సినిమా చేస్తూ నాకు ఇవ్వడం అనేది నా అదృష్టం. వారి భాగస్వాములు భరత్ కుమార్ గారు, బాలాజీ గారు, వారికి కూడా నేను సభాముఖంగా కృతజ్ఞతను తెలుపుకుంటున్నాను. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వంతో పాటు హీరో కూడా సుమిత్ రాయ్ కింగ్, అతనికి ఈ సినిమా పెద్ద టర్నింగ్ పాయింట్ అవ్వాలని, అలాగే ముగ్గురు నిర్మాతలకు కూడా ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో వయోభేదాన్ని కూడా మరిపించాను నేను, ఎందుకంటే ఇది టోటల్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఆ సినిమాలో టీనేజర్స్కు సరిపోయేలాంటి పాటలు కూడా వ్రాసి ఆ విషయంలో కూడా నాకు నేను అందవేసిన చేయిన నిరూపించుకున్నానే అనుకుంటున్నాను. విని మీరందరు చెప్పాలి ఇక. ఆ తర్వాత ఈ సినిమాలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మా పెద్దపై కూడా హీరోల్లో ఒకటిగా వేశాడు ప్రద్యోతన్. ఆ తర్వాత దీంట్లో 3 పాటలు కూడా పాడాడు మా అబ్బాయి, మీరు విన్న పాటల్లో అవి కూడా ఉన్నాయి. లవ్ జంక్షన్ మూవీలో వన్ ఆఫ్ ది హీరోయిన్స్గా చేశాను. దానికి స్పెషల్గా మా డైరెక్టర్ సార్కి మరియు ప్రొడ్యూసర్ సార్స్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ఆడియో మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మూవీ కూడా చిన్న సినిమాలదే హవ్వా అని మళ్ళీ మా లవ్ జంక్షన్ నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా డైరెక్టర్ సుమిత్ ఇండస్ట్రీలో ద బెస్ట్, ఏమి ఎటువంటి ఈగో లేని డైరెక్టర్తో బాగా వర్క్ చేయడం అంటే అది నా ఫస్ట్ లక్ అండి. కోఆర్టిస్ట్ మిథున అండ్ మై బ్రదర్ శంక ప్రత్యుధన్. అండ్ లిరిక్స్ విషయానికి వస్తే రాణిగారు చాలా బాగా రాశారు. లిరిక్స్ గురించి మాట్లాడినంత ఇది నాకేం తెలియదు. సో
బట్ చాలా బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ అర్జున్ సార్, థ్యాంక్ యూ. మా మిత్రులు కాదంబరి కిరణ్ సహ నిర్మాతగా ఉన్నటువంటి ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి, తర్వాత తను ఇంకా పెద్ద నిర్మాత అవ్వాలి, ఎందుకంటే మా అందరితో కూడా సినిమాలు తీయాలి. అలాగే ఈ లవ్ జంక్షన్ అనే సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే నిర్మాతలు భరత్ గారికి, తర్వాత బాలాజీ గారికి కూడా బాగా డబ్బు రావాలని కోరుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ గారికి, అలాగే లిరిక్స్ రాసినటువంటి రాణి గారికి మంచి పేరు రావాలి. నాకు తెలుగులో ఒక 1 ఇయర్ నుంచి బాగా ట్రై చేసి సో నాకు ఇక్కడ ఆపర్చునిటీస్ లేవని చాలా డిప్రెస్ లోకి వెళ్ళిపోయి తమిళ్లో ట్రై చేశాను. సో ఒక మూవీ అయిపోయింది, ఆ మూవీలో చాలా మంచి హీరోయిన్ పాత్ర చేశాను. సో తర్వాత రామ్ సత్యనారాయణ గారు కలిశారు, ఆయనతో ఒక మూవీ చేశాను, దానిలో ఒక హీరోయిన్ లీడే చేస్తున్నాను ఇప్పుడు. అది అయిపోయింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ ఆపర్చునిటీ నాకు తెలుగు అమ్మాయి అని చూడకుండా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ మూవీ చాలా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను, నాకు చాలా మంచి ఆపర్చునిటీస్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్. లవ్ జంక్షన్ టైటిల్ చాలా బాగుంది, అర్జున్ గారు మ్యూజిక్ బాగా చేశారు, సాంగ్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి. అలాగే మా కిరణ్ అంటే నాకు చాలా ఇష్టం, మంచి మనిషి. ఇందాక దేవిప్రసాద్ బాగా చెప్పారు కిరణ్ గురించి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని డైరెక్టర్ సుమిత్కి, ప్రొడ్యూసర్స్కి, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. లవ్ జంక్షన్ యూత్ సినిమా, ఒక కొత్త నిర్మాతతో ఒక కొత్త ప్రయత్నం. ఆ నిర్మాత నాకు తమ్ముడైనందుకు, మా సోదరుడు గోపాల్ భాయ్ అయినా సరే, లేకపోతే మా చిట్టి అయినా సరే, వీళ్ళు సీనియర్స్ అయినా నాకు శివనాగేశ్వరరావు ఈ బ్యాచ్ అంతా ఉన్నారు కదా, ఈ డైరెక్టర్ బ్యాచ్లు వీళ్ళందరూ కూడా నాతో పాటు తిరిగి నాతో పాటు అలా పార్టిసిపేట్ చేసి నాతో కలిసి పనిచేసిన వాళ్ళందరి మధ్యలో నేను ఇవాళ కూర్చోగలగటం నాదొక అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ ఆడియో సందర్భంగా, ఆడియో రిలీజ్ సందర్భంగా వాళ్ళకి చక్కటి సక్సెస్ని కలగజేయాలని చెప్పి, ఆ సక్సెస్ కాదం కిరణ్ లాంటి వాళ్ళు, వాడు సహ నిర్మాత కాకుండా మెయిన్ నిర్మాతగా మారాలని ఆ ఆశీర్వచనం ఆ అయ్యప్ప ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ